74వ వార్డు దల్లివానిపాలెం బియ్యప్పవానిపాలెం అంగన్వాడి కార్యాలయంలో ఏఎన్ఎం శివరామదుర్గ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ పోలియో చుక్కలు తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ వేయించుకుని పోలియో వ్యాధి నుంచి మన పిల్లలను రక్షించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ సాయిరాం, వియ్యప్ప కిషోర్, వియ్యప్ప కొండబాబు, వియ్యప్ప అప్పారావు, రాజేష్ బాబురావు కొండబాబు, వియ్యప్ప మహేష్, అంగన్వాడీ టీచర్స్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజవాడ నియోజకవర్గం 74వ వార్డు మనం ఈరోజు దల్లివానిపాలెం మరియు వియ్యప్పవానిపాలెం గ్రామంలో మరి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు పిల్లలకి పల్స్ పోలియోలు మనం వేయాలి కనుక మరి పల్స్ పోలియో వల్ల మరి పిల్లలకి పోలియో అన్నది మనం నివారించవచ్చు కనుక ఆ భాగంలో మరి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి నంపల్నగర్ గ్రామ పెద్దలు శంకర్ సాయిరాం గారు, రీపాలెం ప్రెసిడెంట్ కిషోర్ గారు, మన ప్రెసిడెంట్ అయినటువంటి కొండబాబు గారు, అలాగే మరి బాబురావు, అలాగే పెద్దలు రావణ గారు మరి మేమందరం పాల్గొనడం జరిగింది. మరి దీన్ని తెల్లవారి 6 గంటల నుంచే మరి ఏదైతే మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరి ముందుగా ప్రజలకు తెలియజేస్తూ సుమారు 1 వారం రోజుల నుంచి తెలియజేస్తూ వాళ్ళకి మరి ఆదివారం అయితే అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా గత నెలలో అవ్వాల్సింది మరి ఒమిక్రాన్ వల్ల ఈ నెల మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా తెల్లవారి మరి పిల్లలు రావడం జరిగింది. తల్లిదండ్రుల ద్వారా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది మనం ప్రతి ఒక్క ఇంటికి ఈ విషయం తెలియజేయాలి. ఎందుకంటే మరి నేటి బాలులే రేపటి పౌరులు, మనకి రేపటి పిల్లలు అంగవైకల్యం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పల్స్ పోలియో అన్నది చుక్కలు వేయించుకోవాలి. దీనికి ఎవరికైనా ఎలాంటి అపోహలు ఉంటే మనం తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు సైన్స్ పెరిగింది, విజ్ఞానం పెరిగింది, ఇంకా మళ్ళీ మనం మూఢనమ్మకాల్లో ఉండకూడదు కనుక ఇదంతా మనం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ముఖ్యంగా ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.